ఏపీలో ఎక్కడ ఇసుక దందా జరుగుతున్నా తిరుగుబాటు చేయాలని తాను అండగా ఉంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మద్యం ఎంఆర్పీ ధరపై ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెల్లించవద్దని సూచించారు. ప్రభుత్వ ఉచిత ఇసుక విధానంలోకి చొరబడి చెడ్డ పేరు తేవాలని వైసీపీ నేతలు యత్నించారని మండిపడ్డారు. తాను 1995 సీఎంనే కానీ 2014 సీఎంను కాదని అన్నారు. ఈసారి ఖచ్చితంగా రాజకీయ పరిపాలనే చేస్తారని తేల్చెప్పారు. గత ప్రభుత్వం కక్షపూరితంగా పెట్టిన తప్పుడు కేసులకు చట్టపద్ధతిలోనే పరిష్కారం చూపిస్తామని ఎవ్వరూ తొందరపడొద్దని సూచించారు. ఇప్పుడు చాలా మంది కనిపిస్తుంది సీఎం గారు అందుబాటులో లేరు లేకుంటే పార్టీ అధ్యక్షుడు అందుబాటులో లేరని. కానీ నేను ఎన్నో సార్లు చెప్పాను, నేను 95 సిబిఎన్ తప్ప 2014 సిబిఎన్ కాదని మీ అందరికి చాలా స్పష్టంగా చెప్పాను. 95 సిబిఎన్ అంటే పార్టీని గవర్నమెంట్ ని సమర్థవంతంగా నడిపించాం, ఎక్కడికక్కడ పరిగెత్తిచ్చాం. డెఫినెట్ గా రాజకీయ గవర్నెన్స్ ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే రాజకీయ ముసుగులో తప్పులు చేసి మళ్ళా తప్పులు చేయాలనుకుంటే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. దాంట్లో సెకండ్ థాట్ లేదు. ఎందుకంటే నమ్మకాన్ని కల్పించడం అనేది విశ్వసనీయతను కల్పించడం చాలా సమయం పడుతుంది. విశ్వసనీయతను పోగొట్టుకోవడం ఒక 2 నిమిషాలు. మనం తప్పులు చేయకుండా కరెక్ట్ గా సాక్ష్యాలు పెట్టుకుని ఒక్కసారిగా యాక్షన్ తీసుకుంటే పర్ఫెక్ట్ గా ఉండాలి. తప్పుడు కేసులు పెట్టారు, ఆ తప్పుడు కేసులను కూడా చట్టపరంగా ఏ విధంగా పరిష్కరించాలో అవి కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. దానికి కూడా కట్టుబడి ఉన్నాం. కొంతమంది కార్యకర్తలు నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా మీరు యాక్షన్ తీసుకోమంటారు, మీకు జ్ఞాపకం లేదా అంటారు. నాకు కూడా జ్ఞాపకం ఉంది, మీరు చెప్పాలి కదా, పేర్లు చెప్పరు, దీనిపైన యాక్షన్ తీసుకోమంటారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. అందుకే నేను కార్యకర్తలను కోరుతున్నా, నాయకులను కోరుతున్నా, అందరినీ కోరుతున్నా, ఎవ్వరు ఇంటర్ఫేర్ కావద్దండి ఈ విషయంలో మాత్రం. నేను ఆ రోజు ఎన్నికల్లో 5 ఏళ్లు చెప్పాను, అందుకే ఒక పగడ్బందీకి ఒక పాలసీ తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో మద్యం షాపులు గాని అదే సమయంలో ఇసుక గాని ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా అనుకున్న స్ఫూర్తిని లాస్ట్ మైల్ తీసుకుపోయే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమెస్తాను. రాష్ట్ర ప్రజానీకానికి ఎవరైనా సరే ఇసుక విషయంలో దందా చేస్తే మీరు తిరుగుబాటు చేయండి. మీరు ఒకటే చెప్పండి, ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఇసుకలో ఎవ్వరు ఎక్కడ గాని చాలా స్పష్టంగా ఇచ్చిన హామీ, మా ఊర్లో ఇసుక తీసుకుపోవడానికి అడ్డంకులు లేవని చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన మాట మీద మేము తీసుకుపోదాం, తీసుకెళ్ళండి. ఎక్కడన్నా మాట్లాడితే తిరుగుబాటు చేయండి, నేను మీకు అండగా ఉంటా. మద్యానికి కూడా చెబుతున్నా, మద్యం పైన కూడా ఎంఆర్పీ రేట్లు ఉన్నాయి. దానిపైన ఒక్క పైసా ఎక్కడైనా ఎక్కువ వేసి ఎవరమ్మినా సరే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటా.